మరి ఈ అలిపిరి మెట్ల దారిలో భక్తులందరూ కూడా ఒక్కొక్క అడుగు వేస్తూ పరమపద సోపానంలాగా ఆ స్వామివారి దర్శనం కోసం ఆతృతగా ఎక్కుతూ ఉన్నప్పుడు తరువాత దారిలో మనకు కనిపించేటటువంటిది అతి ముఖ్యమైనటువంటి కురువ మండపం. ఈ కురువ మండపం అంటే ఏంటి, ఈ కురువ మండపం విశేషాలు ఏమిటో కూడా మనం ఒక్కసారి ఇక్కడ ఆగి తెలుసుకుందాం. ఈ కురువ మండపం అనేది తొండమాన్ చక్రవర్తుల కాలంలో ఈ మెట్లదారిలో నిర్మించడం జరిగింది. స్వామివారి భక్తుల్లో ప్రముఖుడైనటువంటి కుమ్మరివాడైనటువంటి కురువత్తి నంబి ఈయన ఈ కురువ మండపం ఉన్న చోట స్వామివారి నైవేద్యాల కోసం మట్టి పాత్రలు తయారు చేసేవాడట. మనం అన్నమాచార్యుల వారి కీర్తనల్ని కూడా చూసినట్లయితే ఒక ముఖ్యమైనటువంటి కీర్తనలో కుమ్మరదాసుడైన కురువత్తి నంబి అని రాస్తారు ఆయన. ఆ కురువత్తి నంబే ఈ నంబి, ఈ నంబి ఉన్న చోటుదే ఈ కురువ మండపం. ఈ కురువత్తి నంబి ఈ మట్టి పాత్రల్ని చేసేటప్పుడు స్వామివారిని అర్చించడానికి ఆయన ఎంత భక్తితో అర్చించేవాడంటే, ఎంత ఆర్తిగా అర్చించేవాడంటే, అర్చన కోసం అక్కడ ఏమీ లేకపోవడం వలన తాను మట్టి పాత్రలు చేస్తున్నటువంటి మట్టితోటి పుష్పాలను తయారు చేసేవాడట. ఈ మట్టి పుష్పాలతోటే స్వామివారికి అర్చన చేసేవాడట. ఆ రోజుల్లో సాక్షాత్తు తొండమాన్ చక్రవర్తి వారు వెంకటాద్రిలో స్వామివారికి బంగారు పుష్పాలతో అర్చన చేస్తున్నప్పుడు ఆ పుష్పాలు పక్కకి తొలగిపోయి ఈ మట్టి పుష్పాలు అక్కడ వెలిసేవట. అంటే స్వామివారికి ఈ భక్తునిపై ఉన్నటువంటి అనుగ్రహం, ప్రేమ ఎంతటివో ఈ ఒక్క ఉదంతం మనకి తెలియజేస్తుంది. అంతేకాదు, సాక్షాత్తు శ్రీవారు ఈ కురువత్తి నంబి దగ్గరికి వచ్చి ఆ మట్టి పాత్రలో సంకటి ముద్ద తినేవారట ఆయన ప్రేమగా. అందుకే ఈరోజు కూడా స్వామివారికి సమర్పించేటటువంటి అన్ని నైవేద్యాల్లో కూడా ఈ మట్టి పాత్రల్ని వాడటమే జరుగుతుంది ఆచారపరంగా. అంటే ఈ కురువత్తి నంబికి ఎంతటి ప్రాముఖ్యాన్ని స్వామివారు కల్పించారో, ఆయన ఎంత భక్త సులభుడో, భక్తుల్ని ఏ విధంగా ఆదరిస్తారో అనేదానికి ఈ కురువత్తి నంబి చరిత్ర ఒక తార్కాణం. అటువంటి విషయాన్ని మనం ఈ మెట్ల మార్గంలో ఈ కురువ మండపాన్ని చూసి తెలుసుకోవచ్చు. ఈ కురువ మండపంలో కొన్ని శిల్పాలు కూడా ఈ కురువత్తి నంబి మట్టి పాత్రలు తయారు చేస్తున్నటువంటి విధానం, వీటికి సంబంధించినటువంటి శిల్పాలు అక్కడ చెక్కి ఉన్నాయి. భక్తులు కొంచెం నిశితంగా చూసినట్లయితే దీన్ని కూడా వీక్షించి అక్కడి నుంచి ఇంక ముందుకు బయలుదేరారు. భక్తులు ఈ కురువ మండపం దగ్గర నుంచి అలాగే మెట్లెక్కుతూ ముందుకు ప్రయాణం చేసినప్పుడు అక్కడ మనకి యోగ నరసింహస్వామి ఆలయం కనబడుతుంది. అక్కడ నరసింహస్వామి వారంటే సాధారణంగా ఉగ్రరూపంతో మనం భావిస్తాం, కానీ ఇక్కడ ఉన్నటువంటి నరసింహస్వామి అతి ప్రసన్నంగా యోగముద్రలో ఉంటారు ఆయన. అందుకోసమే ఈ ఆలయాన్ని యోగ నరసింహస్వామి ఆలయంగా, భక్తుల కోరికలు తీర్చేటటువంటి నరసింహమూర్తిగా భక్తులు భావిస్తూ ఉంటారు. ఈ స్వామివారికి నమస్కారం చేసి కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే అవ్వాచారి కోన అంటారు ఆ ప్రాంతాన్ని, అటవీ ప్రాంతాన్ని. అక్కడ నామాల గవి అనేటటువంటి ఒక ప్రాంతం మనకు కనబడుతుంది. ఈ నామాల గవి అనే ప్రాంతం యొక్క ప్రాముఖ్యత ఏమిటి అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి మెట్లదారిలో. ఈ నామాల గవి అనే పేరు దీనికి ఎందుకు వచ్చిందంటే, భగవద్ రామానుజుల వారు స్వామివారి నామం కోసం శ్వేత మృత్తికని, మృత్తిక అంటే మట్టి, ఆ ప్రాంతంలో నామాల గవి అనే ప్రాంతంలో ఉండేటటువంటి మట్టి తెల్లగా ఉండేదట ఆ రోజుల్లో. అందుకని ఈ శ్వేత మృత్తికని సాక్షాత్తు రామానుజుల వారు సంగ్రహించి స్వామివారికి తిరునామాన్ని ధరింపజేయడానికి వాడేవారని చరిత్ర మనకి చెబుతోంది. కానీ తరువాత కాలంలో స్వామివారి అవతార విశేషాల గురించి తర్జన భర్జనలు, భేదాభిప్రాయాలు వచ్చిన తర్వాత శ్రీమద్ రామానుజుల వారు సాక్షాత్తు శ్రీనివాసుని శ్రీమన్ నారాయణునిగా నిర్ణయించి వైఖానస భగవత్ శాస్త్రానుసారం ఇక్కడ పూజలు జరగాలని నిర్ణయించిన తరువాత ఈ శ్వేత మృత్తిక స్థానంలో స్వామివారి నామాన్ని పచ్చకర్పూరంతో తీర్చిదిద్దడం జరుగుతున్నది. అప్పటి నుంచి కూడా స్వామివారికి నామాన్ని ఈ పచ్చకర్పూరంతో ధరింపచేస్తారు. భక్తులు ఒకసారి దీన్ని గమనించినట్లయితే బంగారు వాకిలి దాటినప్పటి నుంచే ఈ పచ్చకర్పూరం వాసన గుబాళింపు స్వామివారి నామం నుంచి భక్తులకు ఆనందదాయకంగా కలుగుతూ ఉంటుంది. అంతటి మహత్తరమైనటువంటి
సుగంధ ద్రవ్యమైనటువంటి పచ్చకర్పూరంతో స్వామివారికి తిరునామాన్ని అలంకరింపచేస్తారు. ఆ తిరునామం ఎంత పెద్దగా ఉంటుందంటే అక్కడ సాక్షాత్తు స్వామివారి కనులను కూడా అది కప్పి ఉంచుతుంది. అందుకే వెళ్ళిన భక్తులకి నేత్ర దర్శనం జరగదు, స్వామివారి నేత్రాలు కనపడవు. ఆ విషయం మళ్ళీ మనం తర్వాత చెప్పుకుందాం నేత్ర దర్శనం గురించి. ఈ నామాల గమనించి అలా అవ్వాచారి కోన మీదుగా భక్తులు ముందుకు ప్రయాణిస్తారు. భక్తులు గోవిందనామస్మరణతో ఒక్కొక్క మెట్టుని అమృత సోపానంగా తలుచుకుంటూ ఆ స్వామివారి సన్నిధికి ఎప్పుడు చేరతామా ఎప్పుడు చేరతామా అని చెప్పి ఎదురుచూపులతో ప్రయాణం చేస్తూ ఉంటారు. ఈ మెట్లు ఎక్కుతూ ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు దాదాపుగా ఒక 7 మైళ్ళు ప్రయాణం జరిగిన తర్వాత అక్కడ మనకి ప్రసన్నాంజనేయ స్వామివారి విగ్రహం ఒకటి కనపడుతుంది. ఇది దాదాపుగా 30 అడుగుల ఎత్తున్నటువంటి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి విగ్రహం ఇది. ఈ ప్రసన్నాంజనేయ స్వామివారికి హనుమ జయంతి సందర్భంగా విశేషమైనటువంటి ఉత్సవాలు జరుపుతారు దేవస్థానం వారు. మరి ఈ ఆంజనేయ స్వామికి వాయుధుడైనటువంటి ఆంజనేయునికి నమస్కరించి అక్కడి నుంచి భక్తులందరూ కూడా ముందుకు సాగుతారు. ఈ ముందుకు వెళుతూ ఉన్నప్పుడు ఈ అవ్వాచారి కోన అంటాం మనం ఆ ప్రాంతాన్ని, అటవీ ప్రాంతాన్ని. ఈ అవ్వాచారి కోన దగ్గర మనం పడమర దిక్కుగా ప్రయాణం చేస్తాం. ఆ పడమర దిక్కుగా మనం పైకి ఎక్కుతూ ఉన్నప్పుడు మనకి మోకాళ్ల పర్వతం వస్తుంది. ఈ మోకాళ్ల పర్వతం అనేటటువంటిది ఒక కాలంలో ఆ మోకాళ్ల పర్వత మార్గంలో ఉన్నటువంటి మెట్లు మాత్రమే ఉండేవాడు అక్కడ. ఒక్కొక్క మెట్టుకి మధ్యలో ఉన్నటువంటి ఎత్తు ఏదైతే ఉంటుందో అది చాలా ఎత్తుగా ఉండటం వలన దాదాపుగా మోకాళ్ళంతటి ఎత్తు ఉండటం వలన దాన్ని మోకాళ్ల పర్వతంగా వ్యవహరించేవారు. ఆ పర్వతాన్ని ఎక్కడానికి కొంచెం వయసు దాటిన వారు కానీ పిల్లలు కానీ ఇబ్బంది పడేవారని చెప్తూ ఉంటారు. ఇప్పటికి కూడా ఆ ఇబ్బంది మనకు తెలుస్తూనే ఉంటుంది. ఈ మోకాళ్ల పర్వతం దగ్గర ఉన్నటువంటి అవ్వాచారి కోన ఏదైతే మనం చెప్పుకున్నామో ఈ ప్రాంతానికి చంద్రగిరి వైపు నుంచి కూడా ఒక మార్గం వచ్చి కలుస్తుంది. ఈ విషయాన్ని ఇక్కడ ఎందుకు ప్రస్తావిస్తున్నాను అంటే ఇక్కడ ఒక విషయాన్ని భక్తులకు తెలియజేయడం కోసం. ఈ చంద్రగిరి వైపు నుంచి వచ్చేటటువంటి దారి ఏదైతే ఉందో ఆ దారి వెంబడి ఏనుగులు నడిచి వచ్చేవాడు ఒకప్పుడు. అదేంటి భక్తుల దారిలో ఏనుగులు ఎందుకు నడిచి వస్తాయని అనుమానం రావచ్చు మీ అందరికీ. ఈ ఆలయ నిర్మాణం జరుగుతున్నప్పుడు తొండమాన్ చక్రవర్తుల కాలంలో ఈ ఆలయాలకు కావలసినటువంటి రాతి స్తంభాలను అన్నింటినీ కూడా చంద్రగిరి వైపు నుంచి తిరుపతి వైపు నుంచి ఈ శిల్పులు చెక్కి ఈ ఏనుగులకు కట్టి ఈ చంద్రగిరి మార్గం గుండా అవ్వాచారి కోన మీదుగా పైకి తరలించేవారట. అందుకని అక్కడ ఉన్నటువంటి ఆ మార్గాన్ని ఏనుగుల దారి అని పిలుస్తారు. ఏనుగుల దారి అంటే ఇప్పుడు ఏనుగులు నడుస్తాయని కాదు, ఆ రోజుల్లో ఆలయ నిర్మాణానికి కావలసినటువంటి ఈ రాతి స్తంభాలన్నిటినీ కూడా చంద్రగిరి వైపు నుంచి అవ్వాచారి కోన మీదుగా ఏనుగులు తిరుమలకు చేర్చేవి కాబట్టి ఈ దారి ఏనుగుల దారిగా ప్రసిద్ధి చెందింది. అలాగే తిరుమలకి తెలిసినటువంటి దారులు ఇప్పటికీ కూడా మొత్తం 8 దారులు ఉన్నాయి. ఈ 8లో 3 మాత్రం ఇప్పటికీ ప్రాచుర్యంలో ఉన్నాయి. శ్రీవారు సాక్షాత్తు పద్మావతి పరిణయం అనంతరం 6 మాసాలు అక్కడ ఉండి అక్కడి నుంచి శ్రీవారి మెట్టు మార్గం గుండా తిరుమలకి చేరుకున్నారని చెప్తారు శాస్త్రం మనకి. అలాగే ఈ అలిగిరి మెట్టు మార్గం కూడా. ఈ రెండూ కాకుండా మామండూరు అనేటటువంటి ఊరి నుంచి తిరుమలకి మరో మార్గం ఉంది. దాదాపుగా 500 సంవత్సరాల క్రితం అన్నమాచార్యుల వారు ఈ మెట్ల దారి గుండా మామండూరు మార్గం ద్వారా తిరుమలకి ప్రయాణం చేసేవారని చెప్పి మనకి ఇతిహాసాల ద్వారా తెలుస్తుంది. మామండూరు దారినే అన్నమయ్య దారి, అన్నమయ్య మెట్టు అని కూడా అంటారు దాన్ని. అన్నమాచార్యుల వారు ఆ రోజుల్లో ఆ దారి గుండా ప్రయాణం చేసినందుకు. అలా భక్తులు మోకాళ్ల పర్వతాన్ని దాటుకొని ముందుకు సాగినప్పుడు మనకి దారిలో ఎడం చేతి వైపున వన్యమృగాలకు సంబంధించినటువంటి జింకల పార్కులు, ఆహారశాలలు, మనం కొంచెం విశ్రమించడానికి వీలుగా కొన్ని ప్రదేశాలు కనపడతాయి. ఇక్కడ ఈ రోజుల్లో నడిచేటటువంటి భక్తులందరూ కూడా కుటుంబ సమేతంగా వెళ్ళే వాళ్ళందరూ కాసేపు ఆహ్లాదం కోసం ఆగి ఆ వన్యప్రాణులకు కాస్త ఆహారాన్ని అందిస్తూ వాళ్ళు కూడా కొద్దో గొప్ప ఏవో సేవిస్తూ కొంచెం విశ్రమించి అక్కడి నుంచి ముందుకు బయలుదేరతారు. అక్కడి నుంచి ముందుకు వెళ్ళినట్లయితే మనకి దేవస్థానం వారు నిర్వహించేటటువంటి ఉచిత ప్రసాద కార్యక్రమం ఉంటుంది. అక్కడ చక్కగా అప్పటికప్పుడు వండి వేడివేడిగా ఉన్నటువంటి సాంబార్ బాత్ కానీ దద్దోజనం కానీ పులిహోర లాంటి పదార్థాలు
మనకి ఉచితంగా భక్తులకి చాలా అత్యుత్తమమైనటువంటి రుచితో అందజేస్తారు దేవాలయం వారు. ఆ ప్రసాదాన్ని కూడా స్వీకరించి అక్కడి నుంచి ముందుకు ప్రయాణం చేసినట్లయితే మరి శ్రీవారి దర్శనానికి మనకి ఇచ్చేటటువంటి బయోమెట్రిక్ టోకెన్ వేసేటటువంటి మండపం ఒకటి కనబడుతుంది. అక్కడ భక్తులు ఆ టోకెన్ని వేయించుకొని అక్కడి నుంచి ముందుకు బయలుదేరినట్లయితే మనకి మళ్ళీ కాలిబాట మధ్య మధ్యలో ఘాట్ రోడ్డు కలుస్తూ ఉంటుంది. ఈ ఘాట్ రోడ్డును దాటుకొని ఆ మెట్ల మార్గం ఉన్న ముందుకు ప్రయాణించి చివరి మెట్టు అంటే 3,550 మెట్లు ఉంటాయి ఎలిపిరి మార్గంలో మొత్తం కలిపి. మొత్తం దూరాన్ని మనం కిలోమీటర్లలో తీసుకున్నట్లయితే అలిపిరి మొదటి మెట్టు నుంచి 3,550 చివరి మెట్టు వరకు దాదాపుగా 11 కిలోమీటర్లు వస్తుంది దూరం అంతా కూడా. ఈ చివరి మెట్టు దగ్గర భక్తులందరూ కూడా హారతులు ఇచ్చి స్వామివారిని మరొక్కసారి మనసా వాచ కర్మణ స్మరించుకొని స్వామివారి అనుగ్రహం కావాలని ప్రార్థించి అక్కడి నుంచి దర్శనానికి బయలుదేరుతారు. ఈ అలిపిరి యాత్రలో మరొక్క ముఖ్య విషయం భక్తులు తెలుసుకోవాల్సింది ఉంటుంది, మాల దాసరి వృత్తాంతం అంటాం దీన్ని. అసలు ఈ వృత్తాంతం ఏమిటి, ఈ దాసరులు ఎవరు, ఈ మాలదాసరి ఎవరు, ఇంత ప్రాచుర్యం ఈ మాలదాసరికి ఎలా వచ్చింది అనేటటువంటి విషయాల్ని మీకు క్లుప్తంగా తెలియజేసే ప్రయత్నం చేస్తాను. మనం అలిపిరిలో పాదాల మండపం దగ్గర మొట్టమొదటిగా యాత్రను మొదలుపెట్టినప్పుడు బోర్లా పడుకుని ఉన్నటువంటి ఒక శిల్పం, సాష్టాంగ నమస్కారం చేస్తున్నటువంటి శిల్పం ఒకటి మనకు గోచరిస్తుంది. ఆ శిల్పమే మాలదాసరి శిల్పం. ఈ మాలదాసరి శిల్పం మాలదాసరి ఎవరు అంటే, అలనాటి కాలంలో ఈ దాసరి వృత్తి నిర్వహించేటటువంటి మాల కులస్థులు శ్రీ వైష్ణవాన్ని స్వీకరించారట వారు స్వామివారి మీద భక్తితో. ఆ విధంగా ఈ వైష్ణవాన్ని స్వీకరించినటువంటి దాసరులు ఈ వైష్ణవ సంకీర్తనం చేస్తూ స్వామివారిని భక్తితో సేవిస్తూ కాలం గడుపుతూ ఉండేవారట. అందుకే దాస సాహిత్యం కూడా ప్రాచుర్యంలోకి వచ్చింది. అదేవిధంగా ఈ మాలదాసరులు స్వామివారికి అకుంఠిత భక్తులు కావడం వలన వారు వారి యొక్క శిల్పాన్ని ఆ మొట్టమొదటి మండపం దగ్గరే నిర్మించడం జరిగింది. స్వామివారి దర్శనార్థం వెళ్ళేటటువంటి ప్రతి భక్తుడు కూడా పాదంతో ఆ మాలదాసరి విగ్రహాన్ని స్పృశించినట్లయితే వారికి మోక్షప్రాప్తి కలుగుతుందని నమ్మేవారు. అంటే భగవంతుడి కంటే భక్తుడే మిన్న, భాగవతుడే మిన్న అనేటటువంటి సంప్రదాయాన్ని మాలదాసరులు ఎంత గొప్పగా నమ్మారో ఈ శ్రీ వైష్ణవాన్ని స్వీకరించినప్పుడు ఆ స్వామివారి అకుంఠిత కృపకి ఈ దాసరులు ఏ విధంగా పాత్రులయ్యారనేటటువంటిది ఆ మాలదాసరి వృత్తాంతం మనకు తేటతెల్లం చేస్తుంది. నమో వెంకటేశాయ.